మేము ఈ రోజు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలని బలంగా పెట్టి కరోనా టైంలో కూడా మేము డ్యూటీలకి మరి మా సిబ్బంది కూడా మేము వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్, మా యొక్క బాధను ఆలోచించండి. మేము సుమారు 15,000 మంది 7వ తారీఖున బంద్ కూడా చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి మా సిబ్బంది ఈరోజు కూటమి ప్రభుత్వం మరి మద్యం పాలసీని తీసుకొని వచ్చి మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి సోషల్ మీడియాకు కొన్ని ఫ్రంట్ మీడియాలకు పేపర్కి ఇవ్వడం వలన మాకు ఆందోళనగా ఉంది. ఇది ఒకవేళ ప్రైవేటీకరణ ఒకవేళ చేస్తే మా 15,000 మంది రోడ్డు మీద పడే అవకాశాలు ఉంది. కానీ మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకమైతే కాదు, దయచేసి గమనించాలి. మాకు 15,000 కుటుంబాలు మీ రోడ్ల మీద పడిపోతాం, మేము నిరుద్యోగులుగా ఉండిపోతాం. మాకు ఎక్కడైనా సరే అవుట్సోర్సింగ్ కింద ఎక్కడైనా సరే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఎక్కడైనా ఉంటే మాకు భద్రత కల్పించాలని ఉద్దేశంతోనే మేము ఈరోజు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలని బలంగా పెట్టి కరోనా టైంలో కూడా మేము డ్యూటీలకి మరి మా సిబ్బంది కూడా మేము వచ్చి డ్యూటీలు చేసే ఆదాయం అనేది మేము ప్రభుత్వానికి కల్పించాం. మరి అటువంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం మాకు తీరని అన్యాయం చేస్తే మేమైతే ఊరుకునేది అయితే లేదు. నా పేరు రామనాయుడు, సూపర్వైజర్గా చేస్తున్నాను. సార్, దయచేసి ప్రైవేటీకరణ చేసే ముందు మా 15,000 కుటుంబాలని గుర్తుంచుకొని చేయండి సార్. చేసినా సరే మాకు ఏదో ఒక అవుట్సోర్సింగ్ విధానంలోనే మాకు జాయిన్ చేయండి. మాకు మా 15,000 కుటుంబాలు రోడ్డును పడకుండా చూసే బాధ్యత మీది. మేము కరోనా కాలంలో కూడా మేము మా ప్రాణాలకు కష్టపడి మా ప్రాణాలు ప్రాణంగా పెట్టి మేము ఉద్యోగాలు చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్, మా యొక్క బాధను ఆలోచించండి. మేము సుమారు 15,000 మంది ఉంటాం, 35 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఏ ఉద్యోగంకి వెళ్ళినా సరే ఏజ్ బార్ అయిపోయింది. మాకు ఏజ్ లిమిట్ లేదు. మాకు దీని విధంగా మాకు ఏదో ఒక ఉద్యోగ ఆధారం కల్పించండి. మాకు రావాల్సిన బెనిఫిట్లు కూడా ఉన్నాయి, ఆ బెనిఫిట్లు కూడా గత ప్రభుత్వంలో రాలేదు. మాకు సుమారుగా మాకు పిఎఫ్ అంటూ ఒక ఏజెన్సీ తీసుకొని మాకు కలిపి మాకు చాలా ఇబ్బందికరంగా అయింది. మాకు మా ఉద్యోగాలు మాకు వేరే దాంట్లో జాయిన్ చేయండి సార్. మాకు మేము మీకు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము సేవకులు మాత్రమే, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా యొక్క ఉద్యోగాల్ని దృష్టిలో పెట్టుకొని 15,000 కుటుంబాలని రోడ్లు పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని నేను మనవి చేసుకుంటున్నాను సార్. సీఎం సార్కి నెక్స్ట్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయనిది ఏమనగా మేము 15,000 కుటుంబాలు కూడా రోడ్డు పడకుండా చూసుకోండి సార్. మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం, మళ్ళీ అలాగే 7వ తారీఖున బంద్ కూడా చేస్తున్నాము. ఈ బంద్కి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం.